అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈరోజు తాడేపల్లిగూడెంలో సభ పెడుతున్నారు, ఎన్నికల శంకారం చూస్తున్నాం చెప్తున్నారని చెప్పారు. జనరల్గా అవును, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరు పెట్టుకునేది వాళ్ళు పెట్టుకుంటారు కదా. ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు జగన్ అన్నకి ఓటేయాలి, మళ్ళీ జగన్ అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని. ఎందుకంటే ఆయన అందించిన పాలన ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో జనసేన నేతలు తీవ్రస్థాయిలో బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారు. 24 సీట్లు మాత్రమే కేటాయించడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఉమ్మడి దాన్ని మనకెందుకు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్లో వాళ్ళు పంచుకున్నారు కదమ్మ, దాని గురించి మనం కామెంట్ చేసేది ఏముంది. అంటే వాళ్ళకి ఎవరికి ఇండిపెండెంట్గా వెళ్ళే ధైర్యం వాళ్ళకి లేదనేది అర్థమైంది ఉమ్మడిగా వెళ్ళే దాంట్లో. ఇంకా ప్రత్యేకంగా మన ప్రజలకి వాళ్ళ గురించి చెప్పేది ఏముంది. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, ఉమ్మడిగా వెళితే వాళ్ళ గురించి అంటే 24 సీట్లకు సంబంధించి వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళే విమర్శలు చేసుకున్నారు చెప్తున్నారు. ఇది ఈ సభ అందరినీ నేతల్ని కార్యకర్తల్ని కేడర్ని సిద్ధం చేసే కార్యక్రమం కాబట్టి పూర్తిగా 2000 మంది సభ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు చెప్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో ప్రజలందరూ సహకరిస్తున్నారు, నియోజకవర్గ నేతలందరూ సహకరిస్తున్న పరిస్థితి ఉందని హోంమంత్రి తానేటి వనిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, ఆర్టీవీ మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.